సమంత గారి రెండో పెళ్లి వివాదం అయితే అంటే రోజు వార్తలలో నిలుస్తుంది. ఎప్పుడు సమంత గారు రెండో పెళ్లి చేసుకుంటారని కూడా కొన్ని వార్తలు అయితే హల్చల్ అవుతున్నాయి. కొన్నిసార్లు పలానా వ్యక్తిని చేసుకుంటారన్నట్టు కూడా మరి వార్తలు వచ్చాయి. అయితే దీని మీద ఇప్పుడు సమంత గారు అయితే తన రెండో పెళ్లి విషయం పైన అయితే స్పందించారు. అది అంటే ఎలా స్పందించారు ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చాలా రోజుల నుంచి అయితే సమంత గారి పెళ్లి విషయం బాగా వినిపిస్తుంది, వార్తల్లో నిలిచింది. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చాయి, వీళ్ళని చేసుకోవాలని అబ్బాయిని చేసుకోబోతుంది అని చెప్పేసి. అవి ఇవి కాదు అన్నట్టుగా ఈరోజు మరి సమంత గారు తన ఆన్సర్ని చెప్పారన్నట్టు మరి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఇంతకు అది ఏంటి అంటారు సార్? సమంత గారు రెండో పెళ్లిపై స్పందించడం అనేది ఇది కేవలం నెట్టింట్లో వైరల్ అవుతున్న అంశమే కానీ ఆమె అటువంటి దృక్పథంలో లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే సియోటైటిస్ ఏదో సంథింగ్, మయోసైటిస్ సంథింగ్, అటువంటి డిసీజ్తో ఏదో ఇబ్బంది పడ్డారు అన్నట్టుగా విన్నాం ఆ మధ్య. దానిపై ఆవిడ రెండు మూడు ఆడియో ఫంక్షన్లో కనబడినప్పుడు కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు. దానిపై అంటే అవన్నీ స్టంట్స్ అన్నారు, సింపతి స్టంట్స్, సినిమా హిట్ అవ్వడానికి చేస్తున్న స్టంట్స్ అన్నారు. తర్వాత అసలు ఎందుకు విడిపోయారు అనేది వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే నాగ చైతన్య కూడా ఎక్కడ ఏం తప్పు మాట్లాడలేదు ఈరోజు వరకు కూడా. ఈమె కూడా అంగీకారంతోనే విడిపోయామని అనుకున్నారు, అయిపోయింది. ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు, ఈయన కూడా ఎక్కడ మిస్బిహేవ్ చేయలేదు, లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఏమి చేయలేదు. తన సినిమాలు తను చేసుకుంటున్నాడు. ఈమె కూడా ఆ మయోసైటీకి సంబంధించి కొంత డిస్టర్బ్ అవ్వడం, ఒకరకమైన హాలోజినేషన్కి గురి కావడం లాంటివి మనం వార్తల్లో చూసాం. సో అలాంటి సందర్భంలో మన ఏషా ఫౌండేషన్ జగ్గి సద్గురు జగ్గి వాసుదేవ్ గారుని ఆశ్రయించడం, ఆయన ఆశ్రమంలో కొన్ని రకాల టిప్స్ లేదంటే యోగా మెడిటేషన్ లాంటివి చేయడం, ఆవిడ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారంట. అన్ని రకాలుగా మళ్ళీ కుదురుకున్నారు. ఆవిడ కుదురుకున్న నేపథ్యంలో ఆవిడ పర్వాలేదు అనిపిస్తున్న టైంకి మళ్ళీ ఎట్లా కొన్ని సినిమాలు రావడం, గతంలో పెండింగ్ను ఒప్పుకోవడం గట్రా చేస్తున్నారు. బట్ మీడియా కూడా కొన్ని సందర్భాల్లో కొంచెం కాకుల్లా పొడిచిందనే చెప్పాలి. అంటే అందరూ కాదు, నా గురించి ట్రోల్ అవ్వాలి, నేను కనబడాలి అనుకునే ఈ పైత్యం ఎక్కువైంది ఈ మధ్య కాలంలో. అంటే పేర్లు అనవసరం కానీ నేను ఇలా అడిగితే నాకు ట్రోల్స్ చేస్తారు, నేను బాగా అందరికీ తెలుస్తాను అనుకునేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ ఛానల్ యాంకర్ కూడా ఒక ఆయన అలాగే విపరీతమైన పైత్యంతో బిహేవ్ చేస్తున్నాడు, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా రకరకాలుగా మాట్లాడుతూ చేస్తున్నారు. పేర్లు అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ దగ్గర తప్పు అనట్లేదు, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అయితే అంటే జనరేషన్ అలా ఉందమ్మా, గుడ్ ఆర్ బ్యాడ్ ఇంకోవాలి జనాల్లోకి, నాకు వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలి, లైక్ పెరగాలి, ఇదే కాన్సెప్ట్. అంటే మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా ఏం కాదు, ప్రజల మొహాన్ని గుర్తుపట్టాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఆ మొఖాన్ని ఉమ్మూసినా పర్వాలేదు, గుర్తుపడితే చాలు. సో ఇట్లాంటి ధోరణిలో ఉన్న ఈ ట్రెండ్కి తగ్గట్టుగా కొంతమంది అడుగుతున్నారు. అది కూడా ఆమె డిస్టర్బ్గా అయింది, అందుకే ఎక్కడ కనబడలేదు. అయితే ఈ మధ్యకాలంలో సిటాడిల్ బంటి గంటి ఏదో సంథింగ్ దాని క్యాప్షన్ ఉంటుంది, అది మన ఎవరు ఫ్యామిలీ మ్యాన్ తీసిన డీకే అండ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు మన తెలుగు వాళ్ళు, వాళ్ళిద్దరు ఫ్యామిలీ మ్యాన్. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ హిట్ అయింది, తర్వాత ఇప్పుడు పుష్ప 2 వాళ్ళు అక్కడ తీసుకున్నారు, తర్వాత ఆయన ఎవరు మన కపూర్తో కూడా ఒక సినిమా తీశారు, ఆయనతో కూడా నోట్ల మీద 500 నోట్స్ మీద సినిమా, షాహిద్ కపూర్ అది మంచి సినిమా, ఏదో గుర్తు రావట్లేదు, అది మంచి క్లిక్ అయింది. ఇప్పుడు మరలా వాళ్ళే సమంతతో, ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంతతో తీశారు కాబట్టి ఇక్కడ కూడా ఆమెతోనే మళ్ళీ సెటాడెల్ తీయడం జరుగుతుంది. సో దానికి సందర్భంగా ఆ ప్రమోషన్స్లో భాగంగా ఈవిడ ఇప్పుడు కో యాక్టర్తో ఆ మాత్రం కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలంటే చనువుగా ఉంటారు కదా. ఇప్పుడు సెట్లో మధ్యలో బ్రేక్ అప్పుడు లంచ్ టైంలో ఆయన పలకరించుకోవడం ఏంటి, ఎందుకంటే యూనిట్ సభ్యులు ప్రొడక్షన్ ఒకలాగా భోజనం చేస్తారు, మెయిన్ క్యారెక్టర్స్ హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అందరూ మీరు అది ఎవరు ఆయన పేరు వరుణ్ ధావన్తో మీరు క్లోజ్గా ఉన్నారట, రెండో పెళ్లి ప్లాన్ చేస్తున్నారు అంటే ఎంతసేపు పులిహార కలపడం ఒక నిమిషం కాదు, అడగడమే కదా. వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు చాలా మందితో కూడా వాళ్ళు హక్ చేసుకొని మాట్లాడతారు, అప్పర్క్ అంటారు, హక్ చేసి మాట్లాడతారు, అది కల్చర్ అది. సో అటువంటి కల్చర్ నేపథ్యంలో ఎవరితో హక్ చేసుకుని వాళ్ళందరితో ఎఫైర్, వాళ్ళందరితో పెళ్లి ఉన్నట్టేనా వీడి వీళ్ళ పైత్యం, అడుగుతున్న వాళ్ళ పైత్యం కూడా అక్కడ బయటపడుతుంది. అలా అడిగితే అదేం లేదు, ఇంకా అప్పట్లో ఆ థాటే పెట్టుకోదలుచుకోలేదు, ఒకసారి ప్రేమ వివాహం అనుకున్నాను
ప్రేమ వివాహం చేసుకున్నాను, ఇంకా చాలా ప్రస్తుతానికి తాటలు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఏదో టాపిక్లో మనం మాట్లాడుకున్నాం, బ్రహ్మచారులుగా ఉండిపోతున్నారని అనలేను కానీ, బ్రహ్మచర్యం అని అనలేను కానీ, బ్యాచిలర్గా అయితే ఉండిపోతున్నారు. జస్ట్ పెళ్లి చేసుకోకుండా అలా అవసరమైతే కుక్కను పెంచుకోవడం అంటే బాధ్యతలకు దూరంగా అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా అది రెస్పాన్సిబిలిటీస్ భరించలేక మాట పడడం, ఇష్టం లేక తీసుకుంటే నిర్ణయాలు ఇవన్నీ. వీళ్ళందరూ బలహీనులు నా దృష్టిలో. అంటే ఈగోలో ఈగో క్లాషెస్ అయ్యి విడిపోవడం ఎందుకు? ఇప్పుడు ఆడైనా మగైనా నేను ఎవరిని పొగడట్లేదు, ఎవరిని దించట్లేదు. నాకేంటి, నువ్వు లేకపోతే నేను బతకలేనా, నేను జాబ్ చేసుకుంటున్నాను, ఏం నువ్వు లేకపోతే నేను నాకు వంట పెట్టడం వంట చేసుకోవడం రాదా, నువ్వు దొబ్బే నేనే వండుకుంటా, ఎట్లాంటి ధోరణిలో అంటే ఒక మాట పడలేరు, ఒక కష్టాన్ని రిసీవ్ చేసుకోలేరు, ఒక రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వలేరు. అటువంటి బలహీనులు కాబట్టే ఏముంది వీడు కాకపోతే ఇంకోటి కాదు కాబట్టి ఇంకోటి అన్న కలగా నచ్చిన వాళ్ళతో జస్ట్ డ్రెస్ మార్చుకున్నందుకు ఈజీగా మార్చేసుకుంటున్నారు, కల్చర్కి అలవాటు పడిపోయారు. సో అందువల్ల కూడా కొన్నాళ్ళకి బ్రహ్మంగా చెప్పినట్టుగా గర్భవతిని స్త్రీ చూస్తే ఆశ్చర్యంగా చూస్తాడు, అరే ఆవిడేంటి క్యారీంగా గర్భంతో ఉందని. అటువంటి రోజులు వస్తాయి. ఎందుకు వస్తాయి? ఇలాంటి పరిస్థితులే. ఇవి ఇలాగ పెరిగి 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 కొన్నాళ్ళకి ఎవరికి పెళ్ళి పెటాకులు లేకుండా ఎవరు బతుకులు బతకడం వల్ల బిడ్డలు కంటారా? ఈ మధ్యకాలంలో కొత్త ఫ్యాషన్ ఏంటో తెలుసా? బిడ్డల కంటే ఇప్పుడు కుక్క నక్క పంది అనుకోండి, వాడి మోగజీ వాళ్ళు అవేమి అడగవు కదా, ఉన్న మహాయితో పదేళ్ళు బతుకుతా తర్వాత పోతాయి. మొన్న ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు, మా అబ్బాయి కెనడాలో సెటిల్ అయ్యాడండి, పిల్లలు వద్దనుకుంటున్నాడు, ఎందుకో వైఫ్ అండ్ ఇద్దరు డిసైడ్ చేసుకున్నారు, కావాలంటే అనాథాశ్రమానికి ఎంత కొంత ఇచ్చేద్దాం, జస్ట్ ఒక కుక్కను పెంచుకుందామని. అంటే బాధ్యత పడలేరు వీళ్ళు, అంటే రెస్పాన్సిబిలిటీ క్యారీ ఫార్వర్డ్ చేయలేరు. దాన్ని ఆయన ఆ తండ్రి కూడా ఎంత పాజిటివ్గా చెప్తున్నాడు అంటే, ఇప్పుడు కామన్ కదా, ఇక్కడ మనకు రాలేదు కానీ అక్కడ చాలా కామన్ అండి, ఏముంది ఈ బాధ్యతని బాధలను ఎవరు పడతారండి, అది అదే కరెక్ట్, వాళ్ళు చేసిందే కరెక్ట్ అంటున్నాడు. ఈయన వయసు 70 ఏళ్ళోడు ఆయన అలా మాట్లాడుతున్నాడు. ఆ వయసు అలా మా ఎందుకు అలా అనుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నావు? మరి ఆయన వర్షం ఆయన కరెక్ట్, నేనేమంటాను అంత పెద్ద ఆయనతో నేనేం ఆర్గ్యూ చేయగలను. సో అలాంటి పరిస్థితుల్లో ఎవరు లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు, ఒంట్లో శక్తి ఉన్నంత వరకు, చేతిలో డబ్బులు ఉన్నంత వరకు అందరూ ఇలాగ బిహేవ్ చేస్తారు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి తగ్గినా మనిషి వాడి యొక్క ఇగోని పంతాన్ని కోపాన్ని తగ్గించుకుంటాడు. ఒంట్లో శక్తి, చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు ఈ రెండిట్లో రెండు ఉంటే ఇంకా ఆయన పట్టుకోలేం, రెండిట్లో ఏ ఒకటి ఉన్నా కూడా పట్టుకోలేము పరిస్థితి ఉంది. రెండు ఏగుడు ఏ ఒక్కటి తగ్గిన కొంచెం అనిమని ఉంటారు, రెండు లేనోడు ఇంకా ఇదిగా ఉంటాడు, అక్కడ ఆడికి అవకాశం లేక ఉంటున్నాడు తప్ప ఆడు మంచివాడు అయితే కాదని నా అభిప్రాయం. ఇప్పుడు జనరేషన్లో ఆడు యాక్ట్ చేస్తున్నాడని అనుకుంటున్నాను నేనైతే. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.